విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో ఈ రోజు ఐకేపీ మరియు సొసైటీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తప్పదాలు పెరిట క్వింటాలకు దాదాపు 5 కిలోల చొప్పున కొత్త విధిస్తున్నందున దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ MRO రాజేశ్వర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడిపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ముంజా శ్రీను, వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ దశరథ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కరండ్ల మధుకర్ అన్నాడి, జలపతి రెడ్డి, SN రెడ్డి, జగన్ రెడ్డి, మధు గణేష్, సత్యనారాయణ మండల రైతులు పాల్గొన్నారు. రైతులము మొత్తం ఇంటింటి మొత్తం 8 రోజులు 10 రోజులు పొద్దంతా తెల్లం దాకా అప్లై చేసినాం. పట్టిన కానీ వాళ్ళు 4 కిలోలు 2 కిలోలు 5 కిలోల దాకా కట్ చేస్తున్నాం. సెంటర్ కాడ సెంటర్కు 5 కిలో కట్ చేస్తున్నాం. దాని గురించి మేమందరం మాకు 2 కిలో 40 కిలో రైతులకు మోసం అయ్యేద్దు. ఎంత ఎప్పుడు చూపుతున్నా కదా 2 కిలో కరెక్ట్ మేము పట్టాం కాబట్టి 40 కిలో చూపరు, కరెక్ట్ చూడాలి. ఏమి మేము తప్పలేకుండా పట్టేసినాము. దాన్ని సిద్ధాంతంగా మీరు దాన్ని రైతులను మోసం చేయద్దు. దాన్ని చూసి గవర్నమెంట్ ఆధారపడి మేము చెప్పాలి. రైతులకు జరిగే అన్యాయానికి రైతులంతా వచ్చి మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు వచ్చి వారి పక్షాన మద్దతు తెలుపుతూ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈనాడు ప్రతి సెంటర్లో పట ఒక్కొక్క రైతుకు క్వింటాల్కు 5 కిలోల చాలు తప్ప కింద పట్టు చేయడం జరుగుతుంది. 42 కిలోలు వజన పెట్టి చూకడం జరుగుతుంది. 42 కిలోలు పెట్టి చూకిన తర్వాత కూడా రైస్ మిల్కి అయిన తర్వాత ఇంకా చాలు తప్పకుండా అనుకుంటే మళ్ళీ సంతలు కట్ చేసుకోవడం, కిలోలు క్వింటాలు కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అన్యాయాన్ని ప్రభుత్వం ఇమీడియట్గా రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారని వెంగుల కమలాకర్ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఒకసారి సంటారాన్ని తిరిగి చూసినట్టయితే మంత్రి గారికి తెలుస్తుంది ఏ రైతు సంతోషంగా ఉన్నాడో, ఏ రైతు ఏడుస్తున్నాడో మీకు తెలుస్తుంది. ఈనాడు వడగళ్ళ వారితోని నష్టపోయారు. ఈనాడు మీ ప్రభుత్వంతో ఇట్లా కూడా 5 కిలోలు 1 క్వింటాల్కు 5 కిలోలు చొప్పున నష్టపోతారు. రెండవది ఈనాడు రైతు బంధు కింద ఎకరానికి 5000 రూపాయలు మీరు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం. ఆ చేత్తో ఇస్తూ ఈ చేత్తో ముందుకుంటున్నారు. ఒక్కొక్క రైతు మినిమం 100 క్వింటాలు పండిస్తే 5 ధాన్యాన్ని తప్పు జరుగుతుంది. కాబట్టి ఈనాడు 5 క్వింటాలకు దాదాపు 9000 రూపాయలు అవుతుంది. నువ్వు ఇచ్చేది 5000 రూపాయలు అయితే 9000 రూపాయలు ఈ చేత ఇస్తున్నావు. 5000 రూపాయలు ఇస్తున్నావు, 9000 రూపాయలు రైతుల దగ్గర మోసం చేసుకుంటున్నావు. కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇక ముందు ఏ రైతు కూడా ఏడుస్తున్నాడు కానీ ఎక్కడ కూడా సంతోషంగా లేడు. ప్రతి ఒక్క రైతు దగ్గరికి, ప్రతి ఒక్క సెంటర్ దగ్గరికి వెంగళ కమలాకర్ గారు మరియు ఈటల రాజేందర్ గారు మరియు కేటీఆర్ గారు, ఈ యొక్క కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లాకు చెందిన మంత్రులు ముక్తీశ్వర్ గారు వీళ్ళు అన్ని సెంటర్లు తిరిగి ఈ యొక్క అన్యాయం జరుగుతుందా లేదా మీరు పరిశీలించాలని కోరుతున్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున మేము అన్ని హెచ్చరికలు చేస్తున్నామని, భారతీయ జనతా పార్టీ వారు ఏం పని లేదు పాట లేదని చెప్పుకున్నాం. మీరు చెప్తే మేము నేర్చుకుంటామని అనడం కూడా జరుగుతుంది. నేను చెప్తుంది నేర్చుకుంటుందా లేకపోతే మీకు తెలుస్తుందా? మీరు ఒకరికి తగ్గి సెంటర్ కూడా వెరిఫై చేసినట్టయితే మీకు అర్థమవుతుంది. కావున తప్పకుండా చేయవలసిన కోరుతున్నాం. ఈనాడు ఎన్నికలు కొంత అధికారికి కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 42 కిలోలు చూపినట్టు ఇస్తున్నాం.